నోన్ ఎస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ 1-0-8 కానీ 1-0-4 కానీ ఈ పథకాలన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ వైఎస్ఆర్ గారు నాన్నగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, పేదరికంలో ఉండేవారి కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, బతికించడం తెలిసిన డాక్టర్, ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితులు ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితి లేకపోతుంది అని పూర్తిగా తెలుసుకుని దానికి ఒక డాక్టర్గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర అధ్యక్ష. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా, పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర అధ్యక్ష. రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష, దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు. ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 8 మెడికల్ కాలేజీలు, ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 11 మన రాష్ట్రంలో ఉన్నవి, 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే, అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష. ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీలు అధ్యక్ష, శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో, ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష. మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజ్, ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే, 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు. ఇక ఇప్పుడు అధ్యక్ష, మన ప్రభుత్వంలో అధ్యక్ష, అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష, మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. మరి అధ్యక్ష, ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్లో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి టీడీపీ హయాంలో
మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్ళు కట్టకపోతే, వీళ్ళు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకు కావలసిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈరోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఎన్టీఆర్ గారిని గౌరవించే విషయంలో ఎక్కడా కూడా మనసులో మాకు ఎక్కడ కల్ముషం లేదు అధ్యక్ష. ఆయన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నాం. అందుకనే ఎవరు అడగకపోయినా కూడా ఆయన పేరు విజయవాడ జిల్లాకు కూడా పేరు పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కూడా ఆయన హయాంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ ఏదైనా వాళ్ళు ఏదైనా కట్టి ఉండింటే ఆ కట్టి ఉన్నదానికి ఏదైనా ఆయన పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ ఏదైనా ఉంటే ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష, దానికి తప్పేమీ కాదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు కట్టి ఉండింటే నిజంగానే ఆ క్రెడిట్ వాళ్ళకే రావాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అడగమని చెప్పండి, దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తాము.